తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలు అతిథి శంకర్. చాలా చలాకీగా ఉండే ఈమె మల్టీ టాలెంటెడ్. చదివింది వైద్య విద్యైనా నటనపై ఆసక్తితో సినిమాల్లో అడుగుపెట్టింది. దీంతో ఎలాగైనా కథానాయికగా నటించాలనే పట్టుదలతో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించింది. అలా విరుమాన్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. కార్తీ కథానాయకుడిగా నటించిన చిత్రంలో పల్లెటూరు యువతిగా నటించి మెప్పించారు. మరో విషయమేంటంటే తొలి చిత్రంతోనే గాయన అవతారం ఎత్తి తన మల్టీ టాలెంట్ను నిరూపించుకున్నారు. ఆ చిత్రం తర్వాత శివకార్తికేయన్ సరసన మారవీన్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ అయ్యి అతిథి శంకర్ను లక్కీ హీరోయిన్ చేశాయి. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. తదుపరి రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతిథి శంకర్ నటనకు గుడ్ బై చెప్పనున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె డాక్టర్ దుస్తులు ధరించి ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఫోటోలు వైరల్ అవ్వడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే ఆమె నిజంగానే నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా, లేక ఏదైనా చిత్రంలోని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కథానాయికగా సక్సెస్ బాటలో పయనిస్తున్న అతిథి శంకర్ నటనకు గుడ్ బై చెప్తున్నారన్న వార్త అభిమానులకు నమ్మశక్యంగా లేదు. అయితే ఈ విషయమై ఆమె సైతం మౌనం వహిస్తున్నారు. అయితే ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో ఉండటానికి ఇష్టపడే అతిథి శంకర్ చేస్తున్న కొత్త రకం పబ్లిసిటీ స్టంట్గా కొందరు భావిస్తున్నారు.